ఈ వీడియోలో రుమాటిక్ ఫీవర్ ఎలా వస్తుంది, వ్యాధి లక్షణాలు, రుమాటిక్ గుండె జబ్బులు మరియు ఈ వ్యాధి మరలా రాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. అక్యూట్ రుమాటిక్ ఫీవర్ గా పిలువబడే రుమాటిక్ ఫీవర్ లో ప్రధానంగా ఎముకల జాయింట్స్, గుండె, బ్రెయిన్, చర్మం ప్రభావితమవుతాయి. రుమాటిక్ ఫీవర్ రావడానికి కారణాలు ఏవి అని చూస్తే, గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ అనబడే బ్యాక్టీరియా కారణంగా వచ్చే స్ట్రెప్ థ్రోట్, అలాగే స్కార్లెట్ ఫీవర్లకు సరైన చికిత్స అందకపోతే రుమాటిక్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. దీనిని ఇన్ఫెక్షన్స్ కి శరీర రక్షణ వ్యవస్థ ఇచ్చే జవాబు అనుకోవచ్చు. రుమాటిక్ ఫీవర్ గత దశాబ్ద కాలంలో భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గిపోయింది. మారుతున్న జీవన ప్రమాణాలు, వ్యక్తిగత శుభ్రత ఇందుకు ప్రధాన కారణాలు. అంతేకాదు, తొలి దశలోనే మందులు వాడటం వలన గుండె జబ్బు రావటం కూడా లేదు. అందుకనే చిన్నపిల్లల్లో గొంతు నొప్పి వస్తే వెంటనే యాంటీబయాటిక్స్ 7 నుండి 10 రోజులు వాడటం ఎంతగానో ముఖ్యం. ఇన్ఫెక్షన్స్ అంటున్నారు, మరి అలాంటప్పుడు రుమాటిక్ ఫీవర్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా అనే సందేహం ఇప్పటికే మీకొచ్చుండాలి. ఇది రక్షణ వ్యవస్థ సంబంధ సమస్య కాబట్టి, ఇన్ఫెక్షన్ కాదు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. కాకపోతే రుమాటిక్ ఫీవర్ కి కారణమవుతున్న స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి, అంటే దగ్గు, తుమ్ము ద్వారా విడుదలయ్యే నీటి బిందువుల ద్వారా వ్యాపించవచ్చు. రుమాటిక్ ఫీవర్ లక్షణాలు ఏవో ఇప్పుడు చూద్దాం. జ్వరం, మోకాళ్లు, చీలమండలు, మోచేతులు, మడికట్టు, జాయింట్స్ లో నొప్పి, ఛాతీ నొప్పి, ఊపిరి అందకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలను పోలి ఉంటాయి. జర్క్లా వచ్చే నియంత్రణ లేని అసంకల్పిత శరీర కదలికలు, అరుదైన కేసుల్లో జాయింట్స్ క్రింద చర్మంలో ఉబ్బెత్తుగా వాచినట్టు కనిపించే కాయలు, వీటి వల్ల నొప్పి ఉండదు, గులాబీ రంగులో గుండ్రని ఆకారం, మధ్యలో తెలుపు ఉండే ర్యాష్, ఇది అరుదైన లక్షణం. రుమాటిక్ ఫీవర్ ఉన్న కొందరిలో ప్రత్యేకంగా గుండె సంబంధ లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అవి గుండె నుంచి నార్మల్ కాని శబ్దాలు రావడం, గుండె ఎన్లార్జ్ కావడం, గుండె చుట్టూ నీరు చేరడం. రుమాటిక్ ఫీవర్ కీళ్లకు సంబంధించిన వ్యాధైనా ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. రుమాటిక్ ఫీవర్ ఉన్న కేసులన్నింటిలో గుండె ఆరోగ్యం దెబ్బతింటుందా అని చూస్తే, ఎప్పుడైతే జ్వరం, కీళ్ల నొప్పులు ఉంటాయో అప్పుడే రావచ్చు. ఇది గుండె వాపు వల్ల వస్తుంది. ఇందులో ఆయాసం ఉండవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కష్టం లేకుండా కూడా గుండె ఎఫెక్ట్ కావచ్చు. దీన్ని రుమాటిక్ కార్డైటిస్ అంటారు. కీళ్ల నొప్పి, జ్వరం తగ్గిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా గుండె దెబ్బతిన్నప్పుడు గుండెలోని వాల్వ్ అంటే కవాటాలు దెబ్బతింటాయి. దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. రుమాటిక్ ఫీవర్ ఏ వయసు వారికైనా రావచ్చు, కానీ సాధారణంగా చిన్నపిల్లల్లో అధికంగా చూస్తాం, ప్రత్యేకంగా 5 నుండి 15 సంవత్సరాల వయసు పిల్లల్లో. అంతకంటే తక్కువ లేదా ఎక్కువ వయసు వారిలో అరుదు. కొన్ని ఇన్ఫెక్షన్స్, ప్రత్యేకించి గ్రూప్ ఏ స్ట్రెప్ ఇన్ఫెక్షన్, అధిక సంఖ్యలో వ్యాపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కూల్స్, డే కేర్ సెంటర్స్, మిలిటరీ ట్రైనింగ్ ఫెసిలిటీస్, ఈ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ రిస్క్ అలాగే రుమాటిక్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువ. రుమాటిక్ ఫీవర్ నిర్ధారణ కోసం ఆయా కేసుల్లో ఆరోగ్య సమస్యల హిస్టరీకి అనుగుణంగా కొన్ని వైద్య పరీక్షలు సూచిస్తారు. వీటిలో సాధారణమైనవి థ్రోట్ స్వాబ్, రక్త పరీక్షలు, ఎకో, ఈసీజీ. రుమాటిక్ ఫీవర్ లో ప్రధాన లక్షణమైన జ్వరం, జాయింట్స్ లో నొప్పులు, వాపులను తగ్గించడం చికిత్సలో ముఖ్య భాగం. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, కీళ్లు మరియు గుండె వాపు తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు, కొన్ని ప్రత్యేక కేసుల్లో స్టెరాయిడ్స్ కూడా వాడాల్సి రావచ్చు. రుమాటిక్ ఫీవర్ వల్ల ఒక్కోసారి మరింత సీరియస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం. గుండె గదులను కలిపే కవాటాలు బలహీనపడిపోవడం, అటువంటి స్థితిలో గుండె కవాటాల శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. గ్రూప్ ఏ స్ట్రెప్ ఇన్ఫెక్షన్ సాధారణమైనవే కాని వీటిని గుర్తించి పలువురికి ఇది వ్యాపించకుండా ఫలితంగా రుమాటిక్ ఫీవర్ వచ్చే అవకాశాలను తగ్గించాలంటే వ్యక్తిగత జాగ్రత్త తప్పనిసరి. రుమాటిక్ ఫీవర్ మరలా వచ్చే అవకాశం ఉండే జబ్బు కాబట్టి దీన్ని నివారించడానికి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్ లేదా టాబ్లెట్స్ రూపంలో 35 సంవత్సరాల వయసు వరకు తీసుకోవాలి. గుండె ఆరోగ్యం పట్ల అవగాహన కలుగజేసేందుకై ఈ వీడియో రూపొందించడమైనది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి డాక్టర్ రఘు, కార్డియాలజిస్ట్, డైరెక్టర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9542475650.